హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు వచ్చేసి మనము జావాలో మెథడ్స్ని ఎలా క్రియేట్ చేయాలి అండ్ దాన్ని బేస్ చేసుకొని అవుట్పుట్ని ఎలా ప్రింట్ చేస్తాము అనే దాని గురించి మనం డీటెయిల్గా తెలుసుకున్నాం కదా. సో మనం వచ్చేసి మెథడ్ని ఎలా క్రియేట్ చేస్తాము అండ్ ఆ మెథడ్కి వచ్చేసి రిటర్న్ టైప్స్ని ఎలా అప్లై చేస్తాము లేదా పారామీటర్స్ని ఎలా పాస్ చేస్తాము అండ్ వాటిని బేస్ చేసుకుని మనకు అవుట్పుట్ అనేది ఎలా ప్రింట్ అవుతుంది అనే దాని గురించి మనం డీటెయిల్గా తెలుసుకున్నాం కదా. సో ఈరోజు క్లాస్లో వచ్చేసి మనం ఏం తెలుసుకున్నాం అంటే ఒక మెథడ్కి అరేని పారామీటర్ లాగా పాస్ చేయాలి అనుకుంటే ఎలా పాస్ చేస్తాము అండ్ దాన్ని బేస్ చేసుకుని మనకు అవుట్పుట్ అనేది ఎలా ప్రింట్ అవుతుంది అనేది తెలుసుకున్నాము. ఓకేనా? సో ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే మనం వచ్చేసి ఒక మెథడ్ని క్రియేట్ చేస్తున్నాము అండ్ ఆ మెథడ్కి వచ్చేసి ఒక పారామీటర్ని కూడా పాస్ చేస్తున్నాము. సో పారామీటర్ వచ్చేసి మనం డైరెక్ట్గా వాల్యూస్ని పాస్ చేయకుండా ఒక అరేని పారామీటర్ లాగా పాస్ చేస్తున్నాము. ఓకేనా? సో ఇది వచ్చేసి మనకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, సో కేర్ఫుల్గా వినండి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఒక క్లాస్ని క్రియేట్ చేయాలనుకున్నాను. సో చూడండి, క్లాస్ అండ్ క్లాస్ యొక్క నేమ్ వచ్చేసి నేను సింపుల్గా అరే డెమో అని చేస్తున్నాను. ఓకేనా? సో ఆ క్లాస్ నేమ్ వచ్చేసి అరే డెమో అని చేసాను అండ్ నెక్స్ట్ వచ్చేసి కర్లీ బ్రాకెట్స్ అండ్ నెక్స్ట్ యాజ్ ఇట్ ఈస్గా మనకు ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో నేను దానికోసం వచ్చేసి పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అనే మెయిన్ మెథడ్ని ఇచ్చేస్తున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి పారాంథెసిస్ అండ్ పారాంథెసిస్లో వచ్చేసి స్ట్రింగ్ ఆర్గ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి స్క్వేర్ బ్రాకెట్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ సేమ్ కర్లీ బ్రాకెట్స్. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఫ్రెండ్స్, ఒక అరేని మెథడ్కి పారామీటర్ లాగా పాస్ చేస్తున్నాం కదా. సో మనకి ఏమేమి కావాలి దానికోసం? ఒక అరే కావాలి అండ్ ఒక మెథడ్ కావాలి. ఓకేనా? సో నేను ఫస్ట్ ఏం చేస్తున్నాను అంటే ఒక అరేని క్రియేట్ చేయాలనుకుంటున్నాను అండ్ ఆ అరే వచ్చేసి నాకు ఇంట్ డేటా టైప్కి సంబంధించింది. ఓకేనా? సో ఓన్లీ ఇంటిజర్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఇంట్ అరే టైప్ని తీసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి స్క్వేర్ బ్రాకెట్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి అరే యొక్క నేమ్. సో అరే యొక్క నేమ్ వచ్చేసి నేను సింపుల్గా ఏఆర్ఆర్ అని ఇచ్చేస్తున్నాను, ఏఆర్ఆర్ అని ఇచ్చేసాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ క్వశ్చన్ సింబల్ అండ్ నెక్స్ట్ కర్లీ బ్రాకెట్స్. సో ఈ కర్లీ బ్రాకెట్స్లో వచ్చేసి మీకు ఏ వాల్యూస్ కావాలి అనుకుంటే మీరు ఆ వాల్యూస్ని స్టోర్ చేసుకోవచ్చు అండ్ ఎన్ని వాల్యూస్ని కావాలి అనుకుంటే కూడా మీరు అన్ని వాల్యూస్ని స్టోర్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి సెమికోలన్. ఓకేనా? సో చూడండి ఫ్రెండ్స్, మనం వచ్చేసి అరేస్ని ఎలా క్రియేట్ చేయాలి అండ్ వాటిని ఎలా ప్రింట్ చేస్తాము అనే దాని గురించి మనం లాస్ట్ క్లాసెస్లో డీటెయిల్గా తెలుసుకున్నాము అండ్ మెథడ్స్ని ఎలా క్రియేట్ చేయాలి అండ్ మెథడ్స్ని అవుట్పుట్ని ఎలా ప్రింట్ చేస్తాము అనేది కూడా మనం డీటెయిల్గా తెలుసుకున్నాము. ఓకేనా? సో ఈ వీడియో చూసే ముందు మీకు ఒకవేళ అరేస్కి సంబంధించిన నాలెడ్జ్ కానీ లేదా మెథడ్స్కి సంబంధించిన నాలెడ్జ్ కానీ లేనట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను అప్లోడ్ చేసిన అరేస్ని టోటల్గా చూడండి అండ్ మెథడ్స్కి సంబంధించిన టోటల్ ట్యూటోరియల్స్ని చూడండి. సో ఆ ట్యూటోరియల్స్ని చూసాకే మీరు ఈ ట్యూటోరియల్ని చూసినట్టయితే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా? సో ఇక్కడ నేను వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అరేని క్రియేట్ చేశాను. ఓకే, సో నెక్స్ట్ ఏం కావాలి? మనకు ఒక మెథడ్ కావాలి కదా. సో నేను మెథడ్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి మనకు మెయిన్ మెథడ్ ఉంది కదా. సో నేను మెయిన్ మెథడ్కి అవుట్ సైడ్లో వచ్చేసి ఒక మెథడ్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను అండ్ నాకు ఆ మెథడ్ వచ్చేసి ఎలాంటి రిటర్న్ టైప్ని ఇవ్వాలి అనుకోవట్లేదు. ఓకేనా? సో రిటర్న్ టైప్ అవసరం లేదు అనుకుంటే మనం దానికోసం వచ్చేసి వాయిడ్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాము. సో నేను వాయిడ్ అని ఇచ్చేసాను అండ్ నెక్స్ట్ వచ్చేసి మెథడ్ యొక్క నేమ్ కదా. సో మెథడ్ యొక్క నేమ్ వచ్చేసి నేను సింపుల్గా డిస్ప్లే అని ఇచ్చేస్తున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి పారెంథసిస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి కర్లీ బ్రాకెట్స్. ఓకేనా? సో ఇప్పుడు వచ్చేసి మనకు ఈ డిస్ప్లే అనే మెథడ్ ఏంటి? ఈ డిస్ప్లే అనే మెథడ్కి మనం అరేని పారామీటర్ లాగా పాస్ చేయాలి కదా. ఒక అరేని ఈ డిస్ప్లేకి పారామీటర్ లాగా పాస్ చేయాలి. సో నేను దానికోసం ఏం చేస్తున్నా అంటే ఒక పారామీటర్ని క్రియేట్ చేస్తున్నాను అండ్ ఆ పారామీటర్ వచ్చేసి ఒక అరేని యాక్సెప్ట్ చేయాలి అండ్ ఆ అరే వచ్చేసి ఇంటిజర్ టైప్ ఆఫ్ అరే కావాలి అనేసి నేను ఇంట్ అండ్ స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చేస్తున్నాను అండ్ ఫర్ ఎగ్జాంపుల్ అరే యొక్క నేమ్ వచ్చేసి నేను సింపుల్గా టెంప్ అని చేశాను. ఓకేనా? సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే సింపుల్గా వచ్చేసి ఒక మెథడ్ని క్రియేట్ చేశాను అండ్ ఆ మెథడ్ వచ్చేసి మనకు ఒక పారామీటర్ని యాక్సెప్ట్ చేస్తుంది అండ్ ఆ పారామీటర్ వచ్చేసి అరే టైప్ ఆఫ్ పారామీటర్. సో నేను దానికోసం ఏం చేశాను అంటే ఒక అరేని క్రియేట్ చేశాను ఇక్కడ సింపుల్గా ఇంట్ అండ్ స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చేసాను అండ్ అరే యొక్క నేమ్ వచ్చేసి టెంప్ అని చేశాను. ఓకేనా? సో మీకు ఆల్రెడీ తెలుసు, మనం వచ్చేసి అరేని క్రియేట్ చేశాక డైరెక్ట్గా మనము అరేని ప్రింట్ చేయలేము. సో దానికోసం వచ్చేసి మస్ట్ అన్షుడ్గా మనము ఫర్ లూప్ యొక్క హెల్ప్ అయినా తీసుకుంటాము లేదా ఫర్ ఈచ్ లూప్ యొక్క హెల్ప్ అయినా తీసుకుంటాం కదా. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఫర్ ఈచ్ లూప్ని యూజ్ చేసి అరేని ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. సో దానికోసం వచ్చేసి ఫర్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి పారెంథసిస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి సేమ్ కర్లీ బ్రాకెట్స్ అండ్ ఈ ఫర్ లూప్లో వచ్చేసి మనం ఏం చేయాలి, ఇక్కడ ఫర్ ఈచ్ లూప్ని యూజ్ చేసి నేను అరేని ప్రింట్ చేయాలనుకుంటున్నాను కదా. సో మనకు వచ్చేసి ఈ అరేలో ఎలాంటి టైప్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి, ఇంటీజర్ టైప్ వాల్యూస్ కదా. సో చూడండి, ఇక్కడ వచ్చేసి నేను ఇంట్ అని చేస్తున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక వేరియబుల్ యొక్క నేమ్ ఇస్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ జెడ్ అనేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి కోలన్ అండ్ మనకు అరే యొక్క నేమ్ ఏముంది, టెంప్ కదా. సో అరే యొక్క నేమ్ టెంప్ కాబట్టి టెంప్ అని చేశాను. ఓకేనా? సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే మనకు వచ్చేసి సింపుల్గా
మనము ఈ టెంప్ అనే అరేని ఈ ఫరీచ్ లూప్కి పాస్ చేస్తున్నాము. సో ఈ ఫరీచ్ లూప్కి పాస్ చేసినప్పుడు ఈ టెంప్ అనే వేరియబుల్ అరేలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ వచ్చేసి మనకు ఈ జెడ్ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ ఏం చేయాలి మనము, సింపుల్గా ఆ జెడ్ అనే వేరియబుల్ని ప్రింట్ చేస్తే సరిపోతుంది. సో చూడండి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ అని ఇచ్చేసాను, అండ్ నెక్స్ట్ వచ్చేసి పారాంథసిస్, అండ్ నెక్స్ట్ వచ్చేసి సెమికోలన్. సో దీంట్లో వచ్చేసిన జెడ్ వాల్యూని ప్రింట్ చేస్తున్నాను. ఓకేనా? సో చూడండి ఫ్రెండ్స్, మనం వచ్చేసి ఏం చేస్తున్నాము, మెథడ్కి అరేని పారామీటర్ లాగా పాస్ చేస్తున్నాము. సో మనం దానికోసం వచ్చేసి ఒక అరేని క్రియేట్ చేసుకున్నాము, అండ్ మెథడ్ని క్రియేట్ చేసుకున్నాము, అండ్ ఈ మెథడ్ వచ్చేసి మనకు ఒక అరేని పారామీటర్ లాగా యాక్సెప్ట్ చేస్తుంది. సో మనం వచ్చేసి అరేని ప్రింట్ చేయాలనుకుంటే ఫర్ లూప్ని కానీ లేదా ఫరీచ్ లూప్ని కానీ యూజ్ చేస్తాము. సో ఇక్కడ నేను వచ్చేసి ఫరీచ్ లూప్ని యూజ్ చేశాను. సో ఫరీచ్ లూప్ని యూజ్ చేసి ఇంటీజర్ టైప్ అని చేశాను, డేటా టైప్ వచ్చేసి, అండ్ వేరియబుల్ యొక్క నేమ్ వచ్చేసి జెడ్ అని చేశాను, అండ్ అరే యొక్క నేమ్ వచ్చేసి టెంప్ అని చేశాను, అండ్ జెడ్ వేరియబుల్ని ప్రింట్ చేస్తున్నాను. ఓకేనా? సో ఇక్కడ మనకు వచ్చేసి అరే ఉంది, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు మెథడ్ కూడా ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? సో చూడండి ఫ్రెండ్స్, మనం వచ్చేసి ఒక మెథడ్ని క్రియేట్ చేయగానే మెథడ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది మనకు స్టార్ట్ అవ్వదు. సో మస్ట్ అండ్ షుడ్గా మనం ఆ మెథడ్ని కాల్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో మనం వచ్చేసి మెథడ్ని కాల్ చేస్తేనే ఆ మెథడ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా? సో ఇది ఆల్రెడీ మనకు తెలుసు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే, ఈ మెథడ్ ఉంది కదా డిస్ప్లే మెథడ్, సో ఆ డిస్ప్లే మెథడ్ని కాల్ చేయాలి అనుకుంటున్నాను. ఓకేనా? సో మనం దానికోసం ఏం చేయాలి? ఓకేనా? సో మనం ఏదైనా ఒక మెథడ్ని కాల్ చేయాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మస్ట్ అండ్ షుడ్గా మనకు వచ్చేసి ఒక ఆబ్జెక్ట్ అనేది కావాలి. ఓకేనా? సో వితౌట్ ఆబ్జెక్ట్ మనం ఒక మెథడ్ని కాల్ చేయలేము. ఓకేనా? సో నేను ఏం చేస్తున్నా అంటే, సింపుల్గా వచ్చేసి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలనుకుంటే మనకు వచ్చేసి మస్ట్ అండ్ షుడ్గా క్లాస్ నేమ్ యొక్క హెల్ప్ తీసుకుంటాము. సో ఇక్కడ మనకు వచ్చేసి క్లాస్ నేమ్ ఏంటి, అరే డెమో కదా. సో చూడండి, అరే డెమో అని చేశాను, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆబ్జెక్ట్ యొక్క నేమ్. సో ఆబ్జెక్ట్ యొక్క నేమ్ వచ్చేసి నేను సింపుల్గా ఏడి అని ఇచ్చేస్తున్నాను, సింపుల్గా ఏడి అని ఇచ్చేసాను, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈక్వల్ టు సింబల్. అండ్ మనం వచ్చేసి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడానికి ఏం చేస్తాము, ఒక కీవర్డ్ యొక్క హెల్ప్ తీసుకుంటాము. ఆ కీవర్డ్ ఏంటి ఫ్రెండ్స్, న్యూ అనే కీవర్డ్. ఓకేనా? సో చూడండి, న్యూ అనే కీవర్డ్ని యూజ్ చేశాను. సో ఈ న్యూ అనే కీవర్డ్ని యూజ్ చేసి మాత్రమే మనము ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయగలము. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ సేమ్ క్లాస్ యొక్క నేమ్, అండ్ నెక్స్ట్ వచ్చేసి పారాంథసిస్, అండ్ నెక్స్ట్ సెమికోలన్. ఓకేనా? సో ఇది వచ్చేసి మనం ఏం చేసామంటే సింపుల్గా ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాము న్యూ అనే కీవర్డ్ని యూజ్ చేసి. సో ఇప్పుడు వచ్చేసి మనకు ఏడి అనే ఆబ్జెక్ట్ ఉంది కదా, సో ఈ ఏడి అనే ఆబ్జెక్ట్ ద్వారా ఈ డిస్ప్లే మెథడ్ని కాల్ చేస్తున్నాను. ఓకేనా? సో దానికోసం మనం ఏం చేస్తాము, ఆబ్జెక్ట్ యొక్క నేమ్ ఏడి, అండ్ నెక్స్ట్ వచ్చేసి డాట్, అండ్ మనకు మెథడ్ యొక్క నేమ్. సో మెథడ్ యొక్క నేమ్ ఏముంది మనకు, డిస్ప్లే కదా. సో డిస్ప్లే అని చేశాను, అండ్ నెక్స్ట్ వచ్చేసి పారాంథసిస్, అండ్ నెక్స్ట్ వచ్చేసి సెమికోలన్. ఓకేనా? బట్ ఇక్కడ నేను వచ్చేసి ఇప్పుడు డిస్ప్లే మెథడ్ని కాల్ చేస్తున్నాను కదా, బట్ మనం ఇక్కడ క్రియేట్ చేసిన ఈ డిస్ప్లే మెథడ్ ఏం చేస్తుంది, ఒక సింగిల్ పారామీటర్ని యాక్సెప్ట్ చేస్తుంది, అండ్ ఆ పారామీటర్ వచ్చేసి ఎలాంటి టైప్ ఆఫ్ పారామీటర్, అరే పారామీటర్. ఓకేనా? సో ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే, ఈ మనం కాల్ చేసేటప్పుడు, ఈ డిస్ప్లే మెథడ్ని కాల్ చేసేటప్పుడు ఫస్ట్ అండ్ షుడ్గా ఒక పారామీటర్ని పాస్ చేయాలి, అండ్ ఆ పారామీటర్ వచ్చేసి అరే టైప్ ఆఫ్ పారామీటర్. ఓకేనా? సో మనం దానికోసం ఏం చేసాము, ఒక అరేని క్రియేట్ చేసాం కదా, ఏఆర్ఆర్ అనేసి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే, మనం క్రియేట్ చేసిన ఈ అరేని ఈ డిస్ప్లే మెథడ్కి పారామీటర్ లాగా పాస్ చేస్తున్నాను. ఓకేనా? సో చూడండి, ఏ డిస్ప్లే ఆఫ్ ఏఆర్ఆర్ అని చేశాను. ఓకేనా? సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒకసారి నేను టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేశాక అవుట్పుట్ని చూపిస్తాను, మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఒక మెథడ్ని క్రియేట్ చేసాము, ఆ మెథడ్కి వచ్చేసి ఒక అరేని పారామీటర్ లాగా పాస్ చేయాలి అనుకుంటున్నాము. సో దానికోసం వచ్చేసి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఒక క్లాస్ని క్రియేట్ చేసాము, అండ్ మెయిన్ మెథడ్ని క్రియేట్ చేసాము, అండ్ దాంట్లో వచ్చేసి ఒక అరేని క్రియేట్ చేశాను, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక మెథడ్ని కూడా క్రియేట్ చేశాను డిస్ప్లే అనేసి. అండ్ ఈ డిస్ప్లే అనే మెథడ్ వచ్చేసి మనకు ఒక పారామీటర్ని యాక్సెప్ట్ చేస్తుంది, అండ్ ఆ పారామీటర్ వచ్చేసి అరే పారామీటర్. అండ్ మనం వచ్చేసి అరేస్ని డైరెక్ట్గా అవుట్పుట్లో ప్రింట్ చేయలేము, దానికోసం వచ్చేసి ఫర్ లూప్ని కానీ లేదా ఫర్ ఈచ్ లూప్ని కానీ యూజ్ చేస్తాము. సో ఇక్కడ నేను వచ్చేసి ఫర్ ఈచ్ లూప్ని యూజ్ చేస్తున్నాను, అండ్ ఫర్ ఈచ్ లూప్ని యూజ్ చేసి అట్ అరేని యాక్సెప్ట్ చేసి, అండ్ ఈ అరేలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూని జెడ్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నాను, అండ్ నెక్స్ట్ వచ్చేసి జెడ్ అనే వేరియబుల్ని ప్రింట్ చేస్తున్నాను. ఓకేనా? సో మనం వచ్చేసి మెథడ్ని క్రియేట్ చేయగానే మెథడ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది మనకు స్టార్ట్ అవ్వదు. సో మస్ట్ అండ్ షుడ్గా మనం వచ్చేసి ఆ మెథడ్ని కాల్ చేయాల్సి ఉంటుంది. సో మనం వచ్చేసి మెథడ్ని కాల్ చేయాలనుకుంటే దానికోసం వచ్చేసి ఒక ఆబ్జెక్ట్ అనేది అవసరం అవుతుంది. సో ఇక్కడ నేను వచ్చేసి ఏం చేశానంటే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకున్నాను. సో ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడానికి మనం వచ్చేసి మస్ట్ అండ్ షుడ్గా క్లాస్ యొక్క నేమ్ని హెల్ప్ తీసుకుంటాము. సో అరే డెమో ఏడి ఈక్వల్స్ టు న్యూ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాము మనం అరే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడానికి. సో నేను ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసేసాను, అండ్ ఆ ఆబ్జెక్ట్ని బేస్ చేసుకొని ఈ డిస్ప్లే అనే మెథడ్ని కాల్ చేస్తున్నాను. ఓకేనా? సో ఏడి డాట్ డిస్ప్లే అని ఇచ్చేసాను, అండ్ ఈ మనకి డిస్ప్లే అనే మెథడ్ వచ్చేసి సింగిల్ పారామీటర్ని యాక్సెప్ట్ చేస్తుంది, అండ్ ఆ సింగిల్ పారామీటర్ వచ్చేసి అరే టైప్ ఆఫ్ పారామీటర్. సో మనం ఇక్కడ ఈ అరేని క్రియేట్ చేసాం కదా, సో ఈ అరేని నేను డిస్ప్లేకి పారామీటర్ లాగా పాస్ చేశాను. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి టోటల్గా
ఒక మెథడ్కి అరేని ఎలా పాస్ చేయాలి అనేది తెలుసుకున్నాం. ఓకేనా? సో ఒకసారి చూడండి, నేను ఫైల్ని సేవ్ చేసి అవుట్పుట్ని చూపిస్తాను. ఓకేనా? సో చూడండి, నేను ఏం చేస్తున్నాను అంటే, సింపుల్ వచ్చేసి ఫైల్ని సేవ్ చేసుకోవాలనుకుంటున్నాను. సో నేను వచ్చేసి ఫైల్ని సేవ్ చేస్తున్నాను, అండ్ ఫైల్ యొక్క నేమ్ వచ్చేసి సింపుల్గా అరే డెమో అని ఇచ్చేస్తున్నాను. అరే డెమో డాట్ లేదా అరే డెమో 1.జావా అని ఇచ్చేస్తున్నాను. సో అరే డెమో అనేసి ఆల్రెడీ ఒక ఫైల్ ఉంది, నేను అందుకే దీనికి వచ్చేసి అరే డెమో 1.జావా అని చేశాను, అండ్ ఫైల్ని సేవ్ చేసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఏం చేయాలి, మనము కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళేసి ఫస్ట్ కంపైల్ చేయాలి. సో కంపైల్ చేయడానికి మనం ఏం చేస్తాం ఫ్రెండ్స్, జావాసి అని చేసి అండ్ ఫైల్ యొక్క నేమ్ ఇచ్చేస్తాము, అరే డెమో 1.జావా అని చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంటర్ ప్రెస్ చేశాను. సో ఇప్పుడు ఏమవుతుందంటే, మనకు ఫైల్ అనేది కంపైల్ అయిపోతుంది, అండ్ మనకు డాట్ క్లాస్ ఫైల్ అనేది జనరేట్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఏం చేయాలి, మనము ఆ డాట్ క్లాస్ ఫైల్ని ఎగ్జిక్యూట్ చేయాలి. సో డాట్ క్లాస్ ఫైల్ని ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే, మనం దానికోసం వచ్చేసి జావా స్పేస్ ఫైల్ నేమ్ అని చేసి ఎంటర్ ప్రెస్ చేయాలి. సో ఇక్కడ నేను వచ్చేసి జావా స్పేస్ అరే డెమో 1 అని చేసి ఎంటర్ ప్రెస్ చేసేసాను. సో ఇక్కడ మనకు మెయిన్ మెథడ్ అనేది ప్రింట్ అవ్వలేదు అని చూపిస్తుంది. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనం ఒక చిన్న మిస్టేక్ చేసాము. సో ఇక్కడ నేను ఏం చేశాను, ఫైల్ని సేవ్ చేసేటప్పుడు వచ్చేసి అరే డెమో 1 అని ఇచ్చేసాను కదా. సో మీకు ఆల్రెడీ మనం స్టార్టింగ్ ఇంట్రడక్షన్ క్లాస్లో చెప్పుకున్నాము, క్లాస్ యొక్క నేమ్ ఏదైతే ఉంటుందో అదే నేమ్ తోటి మనము ఫైల్ని సేవ్ చేసుకోవాలి అనేసి. ఓకేనా? సో ఇక్కడ మనము క్లాస్ నేమ్ వచ్చేసి అరే డెమో అని ఇచ్చేసాము, అండ్ ఫైల్ని వచ్చేసి అరే డెమో 1 అని సేవ్ చేసుకున్నాం కదా. అందుకే మనకి ఇక్కడ వచ్చేసి కుడ్ నాట్ ఫైండ్ ఆర్ లోడ్ మెయిన్ క్లాస్ అనేది ఎర్రర్ మెసేజ్ వచ్చింది. ఓకేనా? సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, సింపుల్ వచ్చేసి క్లాస్ యొక్క నేమ్ వచ్చేసి అరే డెమో 1 అని చేస్తున్నాను. సో ఇక్కడ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసిన ప్లేస్లో కూడా అరే డెమో 1 అరే డెమో 1 అని చేశాను. సో ఇప్పుడు ఒకసారి ఫైల్ని సేవ్ చేస్తున్నాను, అండ్ నెక్స్ట్ వచ్చేసి కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళేసి ఫైల్ని కంపైల్ చేస్తున్నాను, అండ్ కంపైలేషన్ అయిపోతుంది, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్జిక్యూషన్. ఓకేనా? సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అయిపోయింది. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఏం చేసామంటే, సింపుల్గా వచ్చేసి ఒక మెథడ్కి ఒక అరేని పెరామీటర్ లాగా పాస్ చేసాము, అండ్ ఆ అరేలో ఉన్న వాల్యూస్ ఉన్నాయి కదా, 11, 22, 33, 44 అనేసి. సో ఆ వాల్యూస్ని ఈ మెథడ్ ద్వారా మనము ప్రింట్ చేసాము. సో ఆ వాల్యూస్ అనేటివి మనకి ఇక్కడ అవుట్పుట్లో 11, 22, 33, 44 అనేది మనకు అవుట్పుట్లో ప్రింట్ అయిపోయాయి. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి టోటల్గా ఒక మెథడ్కి అరేని ఎలా పాస్ చేస్తాము అనే దాని గురించి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ మనం వచ్చేసి సింపుల్గా క్లాస్ని క్రియేట్ చేసాము, అండ్ మెయిన్ మెథడ్ని క్రియేట్ చేసాము, అరేని క్రియేట్ చేసాము, అండ్ మెథడ్ని క్రియేట్ చేసాము, అండ్ ఈ మెథడ్కి ఈ అరేని పారామీటర్ లాగా పాస్ చేసేసాము. ఓకేనా? సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం ఏం చేసాము, సింపుల్గా వచ్చేసి మనం ఒక మెథడ్ని క్రియేట్ చేసాం కదా, బట్ ఈ మెథడ్ వచ్చేసి మనకేంటి, వాయిడ్ టైప్. ఓకేనా? అంటే ఎలాంటి టైప్ ఆఫ్ వాల్యూని రిటర్న్ చేయట్లేదు. ఓకేనా? బట్ అలా కాకుండా మనం వచ్చేసి ఒక మెథడ్కి అరేని పాస్ చేస్తూ దానికి వచ్చేసి ఆ రిటర్న్ టైప్ని ప్రింట్ చేయాలి అనుకున్నాం అనుకోండి. సో అలాంటప్పుడు ఎలా అవుట్పుట్ని ప్రింట్ చేస్తాము అనే దాని గురించి కూడా మనం తెలుసుకుందాం. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం ఇంతకుముందు యూజ్ చూసినట్టు కాకుండా ఇప్పుడు వచ్చేసి డిస్ప్లే మెథడ్ని యూజ్ చేసి డైరెక్ట్గా అవుట్పుట్ని ప్రింట్ చేయకుండా ఆ వాల్యూని రిటర్న్ చేయాలి అనుకుంటున్నాను. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇప్పుడు మనకు ఒక అరేని క్రియేట్ చేసాం కదా, 11, 22, 33, 44 అనేసి. సో ఇప్పుడు నేను ఈ డిస్ప్లే మెథడ్ ద్వారా ఏం చెయ్యాలి అనుకుంటున్నాను అంటే, ఈ అరేలో ఉన్న ఈ టోటల్ వాల్యూస్ అనేటివి యాడ్ అయిపోయి మనకు అవుట్పుట్ అనేది రిటర్న్ అవ్వాలి అనుకుంటున్నాను. ఓకేనా? సో ఇప్పుడు వచ్చేసి 11 + 22 + 33 + 44. ఓకేనా? సో ఈ 4 వాల్యూస్ అనేటివి యాడ్ అయిపోవాలి, అండ్ యాడ్ అయిపోయిన వాల్యూస్ అనేవి డైరెక్ట్గా డిస్ప్లే మెథడ్ ద్వారా ప్రింట్ అవ్వకుండా మెయిన్ మెథడ్కి రిటర్న్ చేసి ఆ మెయిన్ మెథడ్ ద్వారా నేను అవుట్పుట్ని ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఈ 4 వాల్యూస్ అనేవి మనకు యాడ్ అవ్వాలి అనుకుంటున్నాం కదా. సో ఈ వాల్యూస్ అన్న వచ్చేసి ఎలాంటి టైప్ ఆఫ్ వాల్యూస్ ఫ్రెండ్స్? మనకు ఇంటిజర్ టైప్ ఆఫ్ వాల్యూస్ కదా. సో ఇంటిజర్ టైప్ ఆఫ్ వాల్యూస్ని యాడ్ చేసినప్పుడు కూడా మనకు అవుట్పుట్ ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి మనకు ఇంటిజర్ వాల్యూ అవుతుంది కదా. సో ఇక్కడ నేను వచ్చేసి రిటర్న్ టైప్ వచ్చేసి వాయిడ్ అని తీసేసి సింపుల్గా ఇంట్ అని ఇస్తున్నాను. ఓకేనా? ఇంట్ డిస్ప్లే ఇంట్ టెంప్ అని ఇచ్చేసాను. సో ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే, ఈ అరేలో ఉన్న ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, సో ఈ ఎలిమెంట్స్ అన్నింటి యాడ్ అవ్వాలి అనుకుంటున్నాను. ఓకేనా? సో నేను దానికోసం ఏం చేస్తున్నాను అంటే, సింపుల్గా ఫర్ ఈచ్ లూప్ని యూజ్ చేస్తున్నాను. సో ఫర్ ఈచ్ లూప్ని ఇచ్చేసాను సింపుల్గా, అండ్ దీంట్లో వచ్చేసి మనకు ఇలా ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అనేసి ఎలాంటి టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఫ్రెండ్స్? ఇంటిజర్ టైప్ కదా. సో నేను వచ్చేసి సింపుల్గా ఇంట్ అని ఇచ్చేస్తున్నాను. సారీ, పారాంథసిస్లో ఇవ్వాలి, ఇంట్
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వేరియబుల్ యొక్క నేమ్ వచ్చేసి నేను ఎక్స్ అని చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి అరే యొక్క నేమ్ టెంప్ కదా, సో టెంప్ అని చేశాను. ఓకేనా? సో ఇంతకుముందు మనం ఏం చేసాం ఫ్రెండ్స్, ఇక్కడ ఇక్కడ వరకు సేమ్ చేశాక డైరెక్ట్ వచ్చేసి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ని యూజ్ చేసి ఎక్స్ వాల్యూని ప్రింట్ చేసినట్టయితే మనకు ఆ వాల్యూస్ అన్నీ అవుట్పుట్లో ప్రింట్ అవుతాయి కదా. బట్ ఇప్పుడు నాకు అలా కాదు, నేనేం చేయాలనుకుంటున్నాను అంటే ఈ ఎక్స్లో అంటే ఈ టెంప్ అనే అరేలో ఉన్న వేరియబుల్స్ అన్నీ యాడ్ అవ్వాలి అనుకుంటున్నాను. ఓకేనా? సో 11 ప్లస్ 22 ప్లస్ 33 ప్లస్ 44 అనేది యాడ్ అయిపోయి నాకు టోటల్ అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వాలి అనుకుంటున్నాను. ఓకేనా? సో నేను దానికన్నా ముందు ఏం చేయాలనుకుంటున్నాను అంటే ఒక వేరియబుల్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. అండ్ ఆ వేరియబుల్ వచ్చేసి నాకు ఇన్స్టెన్స్ వేరియబుల్. ఓకేనా? సో ఇన్స్టెన్స్ వేరియబుల్ని మనం ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు కదా. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే మెథడ్ ఉంది కదా, సో మన మెథడ్కి ప్లస్ ఆ మెయిన్ మెథడ్ ఉంది కదా, సో మెయిన్ మెథడ్కి రెండు మెథడ్స్కి అవుట్ సైడ్లో వచ్చేసి నేను ఒక వేరియబుల్ని క్రియేట్ చేస్తున్నాను సింపుల్గా ఇంట్ సమ్ అనేసి. ఓకేనా? సో ఇంట్ సమ్ అనేసి నేను ఒక వేరియబుల్ని క్రియేట్ చేసేసాను. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ వేరియబుల్ని బేస్ చేసుకొని నేను ఈ 4 వాల్యూస్ని యాడ్ చేస్తాను. ఓకేనా? సో చూడండి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, సింపుల్గా వచ్చేసి డిస్ప్లే మెథడ్లో సమ్ అని తీసుకుంటున్నాను. సమ్ ఈక్వల్స్ టు సమ్ ప్లస్ ఎక్స్. ఓకేనా? సో నేను వచ్చేసి సమ్ అనే వేరియబుల్ని క్రియేట్ చేశాను కదా. సో నేను ఏం చేస్తున్నా అంటే ఈచ్ అండ్ ఎవ్రీ టైం వచ్చేసి సమ్ అనే వేరియబుల్కి ఈ ఎక్స్లో ఉన్న వాల్యూ అనేది యాడ్ అవ్వాలి అనేసి ఇచ్చేసాను. ఓకేనా? సో ఫస్ట్ టైం ఏమవుతుంది, మనము సమ్ వచ్చేసి మనం ఓన్లీ క్రియేట్ చేశాం కదా, సో ఓన్లీ సమ్ని డిక్లేర్ చేసాము, దానికి ఎలాంటి వాల్యూ అనేది అసైన్ చేయలేము. సో బై డిఫాల్ట్గా దాంట్లో ఉన్న వాల్యూ అనేది 0 ఉంటుంది. ఓకేనా? సో ఫస్ట్ టైం ఈ లూప్ అనేది రిపీట్ అయినప్పుడు ఏమవుతుందంటే 0 ప్లస్ ఈ ఎక్స్లో ఉన్న వాల్యూ. సో ఫస్ట్ టైం వచ్చేసి ఎక్స్లో ఏ వాల్యూ ఉంటుంది, 11 కదా. సో 0 ప్లస్ 11 అనేది యాడ్ అయిపోయి ఈ సమ్లో స్టోర్ అవుతుంది. సో సమ్ అనేది అప్పుడు ఏమవుతుంది, 11 అవుతుంది. సో నెక్స్ట్ ఏమవుతుంది, నెక్స్ట్ లూప్లో 11 ప్లస్ 22, సో 33 అవుతుంది. సో మళ్ళీ ఆ 33 అనేది సమ్లో స్టోర్ అవుతుంది. సో నెక్స్ట్ రిపీట్లో ఏమవుతుంది, 33 ప్లస్ మళ్ళీ ఈ 33. సో 33 33 66. సో ఈ విధంగా మనకు టోటల్ లూప్ అనేది రిపీట్ అయిపోయి టోటల్ సమ్ అనేది కంప్లీట్ అయిపోయి మనకు టోటల్ అవుట్పుట్ అనేది ఈ సమ్ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేయాలి అనుకుంటున్నాను అంటే ఈ సమ్ అనే వేరియబుల్ని డైరెక్ట్గా ప్రింట్ చేయకుండా వాల్యూని రిటర్న్ చేయాలి అనుకుంటున్నాను. సో చూడండి దానికోసం వచ్చేసి రిటర్న్ అనే కీవర్డ్ యూజ్ చేస్తున్నాను, రిటర్న్ సమ్ అని చేశాను. ఓకేనా? సో రిటర్న్ సమ్ అని చేశాను. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే సింపుల్గా వచ్చేసి ఒక మెథడ్ ద్వారా ఒక అరేని పాస్ చేసి ఆ మెథడ్లో ఉన్న వాల్యూస్ అన్నింటినీ యాడ్ చేసి ఆ వచ్చిన అవుట్పుట్ని నేను రిటర్న్ చేస్తున్నాను. ఓకేనా? సో రిటర్న్ వచ్చేసి సమ్ అని చేశాను. సో ఇప్పుడు ఏం చేయాలి, మనకు ఈ మెథడ్ ద్వారా వచ్చేసి ఒక వాల్యూని రిటర్న్ చేస్తున్నాము. సో ఇక్కడ మనకు మెయిన్ మెథడ్ ఉంది కదా, సో ఈ మెయిన్ మెథడ్ ద్వారా మనం ఏం చేస్తున్నాము, మెథడ్ని కాల్ చేస్తున్నాం కదా. సో ఆ మెథడ్ని కాల్ చేసినప్పుడు ఏమవుతుంది, మనకు వచ్చేసి ఒక అవుట్పుట్ అనేది రిటర్న్ అవుతుంది కదా. సో ఆ రిటర్న్ అయిన అవుట్పుట్ వచ్చేసి ఎలాంటి టైప్ ఆఫ్ అవుట్పుట్, ఇంట్ అవుట్పుట్ కదా. సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే నేను ఈ మెథడ్ని కాల్ చేసినప్పుడు వచ్చిన ఒక రిటర్న్ టైప్ అనేది ఒక వేరియబుల్లో స్టోర్ అవ్వాలి అనేసి ఇంటు టోటల్ అనేసి ఒక వేరియబుల్ని క్రియేట్ చేస్తున్నాను. ఓకేనా? సో ఇంటు టోటల్ ఈక్వల్స్ టు అనేసి ఈ డిస్ప్లే మెథడ్ని కాల్ చేస్తున్నాను. ఓకేనా? సో ఈ డిస్ప్లే మెథడ్ ద్వారా కాల్ చేసినప్పుడు ఒక వాల్యూ అనేది రిటర్న్ అవుతుంది కదా, సమ్ అనే వాల్యూ. సో ఈ సమ్లో ఉన్న వాల్యూ అనేది నాకు ఈ టోటల్ అనే వేరియబుల్లో స్టోర్ అవ్వాలి అనేసి ఇంటు టోటల్ అని ఇచ్చేసాను. సో ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను, సింపుల్గా వచ్చేసి ఆ వేరియబుల్ని ప్రింట్ చేస్తాను. సో అప్పుడు మనకి ఏమవుతుందంటే టోటల్ అవుట్పుట్ అనేది యాడ్ అయిపోయి అవుట్పుట్ అనేది మనకు ప్రింట్ అవుతుంది. ఓకేనా? సో చూడండి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ అన్ ఆఫ్ టోటల్. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు ఒకసారి మీకు అవుట్పుట్ని చూపించినట్టయితే మనం ఏం చేసాము అనేది ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా? సో చూడండి ఫైల్ని సేవ్ చేశాను. నెక్స్ట్ కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళేసి ఫైల్ని కంపైల్ చేయాలి. సారీ, ఫైల్ని కంపైల్ చేస్తున్నాను, జావాసి అరే డెమో 1.java అండ్ ఫైల్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో చూడండి ఫ్రెండ్స్, మాకు వచ్చేసి అవుట్పుట్ అనేది టోటల్గా 110 అనేది మనకు అవుట్పుట్ ప్రింట్ అయిపోయింది. ఓకేనా? సో 11 ప్లస్ 22 33 33 ప్లస్ 33 66 66 ప్లస్ 44, సో టోటల్ 110 అనేది మనకు అవుట్పుట్లో ప్రింట్ అయిపోయింది. ఓకేనా? సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం వచ్చేసి ఏం చేస్తున్నామంటే సింపుల్గా వచ్చేసి ఒక మెథడ్ని క్రియేట్ చేసి ఆ మెథడ్కి ఒక అరేని పారామీటర్ లాగా పాస్ చేస్తున్నాము. సో డైరెక్ట్గా ఆ పారామీటర్లో ఉన్న వాల్యూస్ని మనం డైరెక్ట్గా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఎల్ ప్రింట్ ఎల్ని యూజ్ చేసి ప్రింట్ చేస్తాం ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి. సో ఈ ఎగ్జాంపుల్లో సెకండ్ టైప్ వచ్చేసి ఏం చేస్తున్నామంటే మనం వచ్చేసి ఆ మెథడ్ ద్వారా వచ్చేసి డైరెక్ట్గా వాల్యూస్ని ప్రింట్ చేయకుండా ఆ మెథడ్ ద్వారా వచ్చిన వాల్యూస్ని మనం రిటర్న్ చేస్తున్నాము. సో ఇక్కడ వచ్చేసి నేను ఆ మెథడ్లో ఆ అరేలో ఉన్న వాల్యూస్ అన్నింటిని యాడ్ చేసి ఆ వాల్యూస్ని రిటర్న్ చేశాను. సో నెక్స్ట్ వచ్చేసి మెయిన్ మెథడ్ని యూజ్ చేసి ఆ వాల్యూస్ని ప్రింట్ చేశాను. ఓకేనా?
ఒకవేళ మీరు డైరెక్ట్గా డిస్ప్లే మెథడ్ ద్వారానే వాల్యూస్ ప్రింట్ చేయాలి, నేను ఆ వాల్యూస్ని రిటర్న్ చెయ్యను అనుకున్నారు అనుకోండి, సో అలా కూడా మీరు చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి, సింపుల్గా వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఫస్ట్ డిస్ప్లే మెథడ్ ఉంది కదా, సో డిస్ప్లే మెథడ్ వచ్చేసి రిటర్న్ టైప్ వచ్చేసి వాయిడ్ అని ఇచ్చేసాం కదా, సారీ ఇంట్ అని ఇచ్చేసాం కదా, సో ఇంట్ అని తీసేసి నేను వాయిడ్ అని ఇచ్చేసాను. అండ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకు ఫర్ లూప్ అనేది ఉంటుంది, ఫర్ లూప్ ద్వారా మనం వచ్చేసి వాల్యూస్ని యాడ్ చేస్తున్నాము. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే నేను రిటర్న్ అని తీసేసి సింపుల్గా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ యూజ్ చేసి ఆ సమ్ అనే వేరియబుల్లో ఏ వాల్యూ అయితే ఉంటుందో ఆ వాల్యూని ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. ఓకేనా, సో చూడండి సమ్ అని చేశాను సింపుల్గా, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్, ప్రింట్ అని ఇచ్చేసినా ప్రింట్ఎల్ఎన్ యూజ్ చేసినా ఏం కాదు, సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ యూజ్ చేశాను, ఈ సమ్ అనే వేరియబుల్లో ఉన్న వాల్యూని ప్రింట్ చేస్తున్నాను. ఓకేనా, సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, ఆ మెథడ్ని కాల్ చేస్తున్నాం కదా, సో మెథడ్ని కాల్ చేసినప్పుడు మనకు ఎలాంటి రిటర్న్ టైప్ అనేది రాదు కాబట్టి ఇక్కడ ఇంటూ టోటల్ అని తీసేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ కూడా మనం తీసేయాలి. ఓకేనా, సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఒక మెథడ్ ఉంది కదా, సో మెథడ్కి అరేని పారామీటర్ లాగా పాస్ చేస్తున్నాము అండ్ దాంట్లో ఉన్న వాల్యూస్ అన్నీ యాడ్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ యూజ్ చేసి ఆ వాల్యూని ప్రింట్ చేస్తున్నాము, అంటే అవుట్పుట్ని ప్రింట్ చేస్తున్నాము. ఓకేనా, సో సింపుల్గా నేను ఏం చేస్తున్నాను అంటే ఇంకో కొన్ని వాల్యూస్ని యాడ్ చేస్తున్నాను, సో మీకు ఈజీగా అవుట్పుట్ అర్థం కావాలనేసి. సో 55, 66 అనేసి కూడా నేను ఇంకో కొన్ని వాల్యూస్ని యాడ్ చేశాను. సో ఇప్పుడు చూద్దాం ఒకసారి, ఫైల్ని సేవ్ చేశాను అండ్ నెక్స్ట్ కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళేసి మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఫైల్ని కంపైల్ చేయాలి కదా, సో ఫైల్ని కంపైల్ చేస్తున్నాను, జావా సి అరే డెమో 1 డాట్ జావా అని చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైల్ని ఎగ్జిక్యూట్ చేయడానికి జావా స్పేస్ ఫైల్ నేమ్ ఇచ్చేసాను. సో చూడండి ఫ్రెండ్స్, మాకు వచ్చేసి టోటల్ అవుట్పుట్ అనేది 231 అనేది మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అయిపోయింది. ఓకేనా, సో ఈ విధంగా మీరు వచ్చేసి ఒక మెథడ్కి అరేని పాస్ చేసుకోవచ్చు అండ్ ఆ మెథడ్ ద్వారానే అవుట్పుట్ని ప్రింట్ చేయవచ్చు, లేదా ఆ మెథడ్ ద్వారా ఏదైనా ఒక టాస్క్ని పర్ఫామ్ చేసి వచ్చిన అవుట్పుట్ని రిటర్న్ చేయవచ్చు. ఓకేనా, సో ఈ విధంగా ఫ్రెండ్స్ టోటల్గా మనం వచ్చేసి మెథడ్స్కి అరేస్ని పారామీటర్ లాగా పాస్ చేయగలము. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇది ఫ్రెండ్స్ మాకు వచ్చేసి టోటల్గా. సో ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అడగండి, నేను నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.